వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్. ఈరోజు మనం ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి నూనెలో ఈ పదార్థాలన్నీ వేసి జుట్టు రాలకుండా నిగనిగలాడుతూ ఉంటాం, నల్లగా నిగనిగలాడుతూ ఎలా ఉంచుకోవాలో జుట్టుని తయారు చేయటం చూపిస్తాము. ఈ కొబ్బరి నూనె, ఈ మందార పువ్వులు ఎండిపోయినవి పచ్చి అయినా వేసుకోవచ్చు. ఇది అరకేజీ కొబ్బరి నూనె, అరకేజీ కొబ్బరి నూనెలో ఒక పాతిక వేసుకోవచ్చు మందార పూలు. ఎండిపోయిన పాతిక కంటే ఎక్కువే ఉంటాయి. ఒక గుప్పిడి కరివేపాకు, ఇవి ఉసిరి పెక్కులు అన్నమాట. ఉసిరికాయ ఎండబెట్టిన మొక్కలు ఇవి. లేకుండా మనము పచ్చి ఉసిరికాయలు దొరికి ఎప్పుడైతే ఉసిరికాయలు డైరెక్ట్గా దంచేసి రసం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది అరకేజీ కదా, ఒక 200 గ్రాములు ఉసిరి రసం అయినా వేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు దొరకని టైం కాబట్టి ఈ ఉసిరి పెక్కులు వేస్తున్నాము. ఇది గోరింటాకు, ఇవి మిరియాలు, ఇది మెంతులు. ఇప్పుడు ఇవన్నీ వేసి మనము మంచి కొబ్బరి నూనె ఆరోగ్యకరంగా జుట్టు చక్కగా నున్నగా పట్టులాగా నిగనిగలాడుతా మెరిసిపోయేటట్టు ఉంటుంది అన్నమాట ఈ కొబ్బరి నూనె. ఇది దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనిలో ఇది కొంచెం ఆముదం. ఇది కూడా ఇంట్లో తయారు చేసిందే ఆముదం. అర కేజీ అనుకోండి కొబ్బరి నూనె, ఆముదం 100 గ్రాములు వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువైందనుకో, వేసుకున్నా ఏం పర్వాలేదు, కానీ ఇప్పుడు పిల్లలు ఇష్టపడరు, ఎందుకంటే జిడ్డు ఎక్కువగా ఉంటుంది కదా, జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఈ నూనె రాసుకునే ప్రతిసారి గోరువెచ్చగా చేసి బాగా కుదుళ్ళు కనుక మసాజ్ చేసి పట్టించుకుంటే అసలు మీరే చెప్తారు నూనె వాడిన తర్వాత జుట్టు రాలటం ఎంత తొందరగా. కరెక్ట్గా వారం రోజుల్లోనే కంట్రోల్ అయిపోయింది, ఇంకా జుట్టు రాలదు. పిల్లలు ఇప్పుడు కాలేజీకి వెళ్ళే పిల్లలు ఇష్టపడరు కదా జుట్టుకి రోజు ఆయిల్ పెట్టడం. వాళ్ళకి వారంలో 2 సార్లు నైట్కి బాగా గోరువెచ్చగా చేసి ఆయిల్ బాగా పెట్టేసి ఉదయం తలస్నానం చేసేట్టు చేస్తే అసలు ఎంత బాగుంటుందో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించాను, బాండి పొయ్యి మీద పెట్టి, అయితే చిన్న సెగ మీద పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ తయారయ్యే నూనె కదా, అది మళ్ళీ ఎక్కువగా మాడిపోతే బాగోదు. ఈ నూనె పోసేసేద్దాం ఫస్ట్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టినందువల్ల అలా గడ్డలు గట్టని అయినా, ఇది ఇంట్లో తయారు చేసింది కదా, కొంచెం చలి చలి తగిలితే పేరుకుపోద్ది అన్నమాట. పేరుకుంటేనే మంచిది, స్వచ్ఛమైన కొబ్బరి నూనె మంచి వాసన వస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నూనె అంతా బాగా ఇదంతా కరిగిపోవాలి, చక్కగా వేడి అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనెలు ఇప్పుడు ఆముదం వేసేద్దాం. ఆముదం తర్వాత మెంతులు, మిరియాలు, ఇలా అన్ని మొత్తం వేసేసుకుందాం. పువ్వులు, ఉసిరి మొక్కలు, ఇది మరీ బాగా వేడెక్కితే ఈ ఆకులు ఎయ్యంగానే చిటపట అని మన ఒళ్ళంతా ఆయిల్ పడుతుంది కాబట్టి అదంత మరీ అంత మరగ అవసరం లేదు. ఇది నిదానం కాల్చి, ఇది గోరింటాకు ఇప్పుడు వేసాం కదా, చిన్నగా కలుపుకుంటా సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ నల్లగా అయిపోవాలి. వీటిలో రసం అంతా కొబ్బరి నూనెలోకి ఇంకిపోయేట్టు ఇవన్నీ నల్లగా అయిపోయిందాక చిన్న సేగలో ఇట్ట కలుపుతూ చేయాలి. ఇలా పొంగి వస్తుంది కదా, అప్పుడు మీరు పొంగిపోకుండా దీన్ని, ఇది చాలా విలువైన నూనె. ఇంకా ఎట్ట అంటే పొంగి, ఇంకా పొంగకుండా లోపలికి వెళ్ళిపోద్ది. అసలు కనుక మీకు ఇనప బాండి కనుక ఉంటే ఆ ఇనప బాండి కొంచెం పెద్దగా ఉండ, ఇనప బాండీలో కనుక పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇది స్టీల్ బాండీ కదా, స్టీల్ బాండీ కాకుండా వెనప బాండీలో పెట్టుకోండి. ఇనప దానిలో అయితే ఇంకా మంచిది, జుట్టు ఇంకా నల్లగా రావడానికి అవకాశం ఉంది. గోరింట ఇనుము గనక కలిసిందనుకో జుట్టు నల్లటి కారు మబ్బులాగా తయారయ్యింది. చూసారా అన్నీ నల్లగా ఎట్ట వచ్చేసినాయి కదా. ఇంకా దీన్ని ఇది కొంచెము ఇంకా పొయ్యి కట్టేద్దాము. ఇది చల్లారాలి,
చల్లారిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో చెప్తా. ఇప్పుడు కనుక మాకు ఈరోజు మరపం దొరకలేదు, కొంచెం కనుక మరపం ఉంటే దీనిలో ఒక గుప్పిడి మరపం వేస్తే మంచి వాసన వచ్చింది. ఈరోజు మరపం మాకు దొరకల, అందుకని ఈరోజు వేయలేదు. ఇంక ఇది అయిపోయింది, ఇంక ఇంతే పొయ్యి కూడా కట్టేసాం కదా, కొంచెం ఉండా తర్వాత అప్పుడు ఆయిల్ ఆరిన తర్వాత ఏం చేయాలో చెప్తా. ఇదిగో చూడండి చక్కగా వేగిపోయినాయి అన్నీ, చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రెండు బాటిల్స్లోకి వచ్చింది, ఒక 50 గ్రాములు మాత్రమే వేస్ట్ అయ్యింది. అది ఏం వేస్ట్ కాదు, అది అంత విడిగా తీసింది. ఆ 50 గ్రాముల ద్వారా ఇదిగో దీనిలో ఈ ఆకులు మిరియాలు మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ రేపు పొద్దున ఉదయాన్నే మిక్సీలో వేసుకొని చక్కగా పెట్టుకుంటారు. రేపు సండే కాబట్టి పిల్లలు పెట్టుకుంటారు, సాయంత్రాన్ని తలస్నానం చేసేయచ్చు. ఇది వేస్ట్ చేయకుండా ఇది కూడా మీరు ట్రై చేయండి. ఈ నూనె మాత్రం ఇంకొక విషయం, ఈ కనుబొమ్మలకి అదే ఐబ్రోస్కి లైట్గా రాసుకొని నైట్ రోజు పడుకోబెట్టేటప్పుడు రాసుకుంటే కనుబొమ్మలు తక్కువ ఉండే వాళ్ళకు కూడా బాగా దట్టంగా పెరుగుతాయి, జుట్టు చక్కగా నల్లగా బాగా వస్తాయి. రాసి చూడండి, మీకు ఒక 20 రోజుల్లో మార్పు కనపడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. చూడండి దీని జుట్టు, మా మనవరాలు జుట్టు ఇది. ఇదిగో ఇక్కడ దాకా ఉండేది కరెక్ట్గా, ఇంకా 10 అంగుళాలు నేను కట్ చేశాను. దీనికి జుట్టు పెంచుకోవటం ఇష్టం లేదు ఈ అమ్మాయికి, ఈ అమ్మాయికి జుట్టు చాలా తక్కువ ఉండాలి. అయినా దీనికి విపరీతంగా పెరిగిపోతానే ఉంటుంది జుట్టు. ఇప్పుడు కరెక్ట్గా 10 అంగుళాలు కట్ చేశాను 3 రోజుల క్రితం. ఇంకా పెద్దదానికి కూడా పెద్ద జుట్టు, దాన్ని కూడా చూపిస్తాం.